జనతా కర్ఫ్యూ 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ విధించుకోవాలి. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి విపత్తు వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక భావన, ఒక ఆత్మవిశ్వాసం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి వ్యక్తిలో రావాలి, మన దేశంలో కూడా రావాలి. దానికోసం ఒక ట్రయల్గా ఆదివారం రోజు ఏ ఒక్కరు కూడా మీడియా, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరు కూడా బయట ఆ రోజు రాకూడదు. ఏ షాపు కానీ, ఏ ట్యాక్సీ కానీ, ఏ బస్సు కానీ, ఏది కూడా, ఏ స్కూటర్ కానీ, ఏ కారు కానీ రోడ్డు మీద రాకుండా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ విధించుకొని ఒక ట్రయల్ బేసిస్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన ప్రజల్లో వచ్చే విధంగా, ఒక ధైర్యం వచ్చే విధంగా. ఎందుకంటే ఈ డిసీజ్ ఏదైతే ఉన్నదో, ఈ డిసీజ్కు ఏకైక మందు ఐసోలేట్ కావడమే. కాబట్టి నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ, దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కానీ, ఆఫీసర్స్ కానీ కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాయి, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్. ఇంకా ఎవరైనా పనులు ప్రారంభించకపోతే అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క COVID-19 కరోనా వైరస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ను, అంటే నివారణ చర్యలను వెంటనే చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.